చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అడగడం మొదలుపెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ 14 లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబెల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళా అడుగులు వేగంగా ముందుకు వేశాడు. కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ 14 లక్షల కోట్లు ఉందా అసలు ఫస్ట్ అప్పు? లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు. కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పడరాని పాటలని పడతా ఉన్నాడు. ఇప్పటికే అధికారులను 2 సార్లు రివ్యూ అన్నాడు, అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు, రివ్యూ మీటింగ్స్ అన్నాడు, రకరకాల పద్ధతుల్లో చేసుకుంటా వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి 14 లక్షల కోట్లు కాస్త 10 లక్షలకు తగ్గించాడు. పోనీ ఆ 10 లక్షల కోట్లు అయినా కూడా పోనీ గవర్నర్ గారితో అయ్యేనా నిజాలు చెప్పించాడంటే అది లేదు. ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం. నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆర్బీఐ, కాగ్, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించాడు, వైట్ పేపర్స్తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ 5 అండ్ వాల్యూమ్ 6లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంతున్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి అప్పులు ఎంతున్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్, ఇది కూడా ఏంది, నేను మార్చ్ 31 దాకా కూడా తీసుకోవడం లేదు, జూన్ దాకా తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునేదాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం ఇంకా గ్రేస్ఫుల్గా. సో అందాకా తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ 5,18,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 1,18,051 కోట్ల అప్పు ఉంటే, చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 2,71,798 కోట్ల రూపాయలు అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే, 5,18,000 కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 1,18,000, ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి 2,71,000, మనం అధికారం మొదలుపెట్టేసరికి 2,71,000, మనం అధికారం దిగిపోయేసరికి 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు. అంటే రాష్ట్రం మొత్తానికి ఈరోజు జూన్ 2024లో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే 5,18,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం అబ్బా లిబరల్గా పోదాం. ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం, లిబరల్గా పోదాం, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీడ్ గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటే, అటువంటివన్నీ కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి 5,744 కోట్లు ఉంటే, ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త 50,000 కోట్లకు ఎగబాకుతే, మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి 50,000 కోట్ల రూపాయలతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి అటువంటి అప్పులు 1,06,000 కోట్లకు ఎగబాకే. రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో 1,06,000 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి. పోనీ ఇంకా లిబరల్గా పోదాం, గవర్నమెంట్ గ్యారంటీ లేనేటివి కూడా కలుపుకుందాం, గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు పేయబుల్స్ కూడా లెక్కేసుకుందాం, అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 26,000 కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో 64,674 కోట్ల రూపాయలు అప్పులు ఎగబాకే. పవర్ డ్యూస్ పవర్ జనరేటర్స్ కైనా కట్టాల్సిన బకాయిలు మరో 21,000. పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే 86,215 కోట్ల రూపాయలు. అంటే 29,000 కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమునుపు ఉంటే ఆయన హయాం ముగిసేసరికే ఇటువంటి డయబిలిటీ ఇటువంటి లయబిలిటీస్ కూడా 86,215 కోట్లకు ఎగబాకే. మన హయాంలో వచ్చేసరికే 86,215 కోట్లతో స్టార్ట్ చేసి 123,000 కోట్ల రూపాయలకు ఇప్పుడు మన హయాం ముగిసేసరికి రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అప్పులు ఉన్నాయి. మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డెట్ అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి మనం తీసుకునే డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకుండా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు, ఇటువంటివన్నీ లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు 153,347 కోట్ల రూపాయలు అప్పులు ఉండేప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అది కాస్త చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికే 408,000 కోట్ల రూపాయలకు ఎగబాకింది. మనం అధికారంలోకి వచ్చేసరికే 408,000 కోట్ల రూపాయలు అప్పులతో మనం మొదలెడితే మనం అధికారంలోకి దిగిపోయే నాటికి 748,000 కోట్ల రూపాయలు అప్పులు. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ళు, మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 5 ఏళ్ళు, ఎవరి హయాంలో అప్పులు ఎవరు ఎంత ఎక్కువ చేశారు అని చెప్పి ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 153,347 కోట్లతో ఆయన మొదలెట్టినది ఆయన పాలన, 408,000 కోట్ల రూపాయల దాకా ఆయన అప్పులు చేసిన పరిస్థితులు చూస్తే ఏకంగా 21.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఫార్ లయబిలిటీస్. మన హయాంలో 408,170 కోట్ల రూపాయలతో మొదలెడితే 748,000 కోట్ల రూపాయలకు ఇప్పుడు ఉన్న పరిస్థితులను లెక్కేసుకుంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఎంత అంటే 12.90% మాత్రమే. అంటే 21% అప్పు చేసినోడు గొప్పోడా, రాష్ట్రాన్ని ఏం పదం వాడినాడైనా రాష్ట్రాన్ని ఆర్థిక ధ్వంసం 21.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చేసినవాడు ఆర్థిక ధ్వంసం చేసినవాడా? మనము కేవలం 12.9% అన్నీ కలిపినా కూడా అన్ని రకాల డెట్స్ కలిపిన మనం ఆర్థికంగా ధ్వంసం చేసిన వాళ్ళమా? అందరూ కూడా ఈ పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడ 14,00,000 కోట్లను అబద్ధాలు చెప్పడం ధర్మమేనా? గవర్నర్ ప్రసంగంలో 10,00,000 కోట్లను చెప్పించడం ధర్మమేనా? ఉన్నవి అన్ని రకాల అప్పులు కూడా లెక్కేసుకున్నా కూడా ఇంక్లూడింగ్ పేయబుల్స్ టు పవర్ జనరేటర్స్ అటువంటివి కూడా కలుపుకున్నా కూడా కేవలం 748,000 మాత్రమే ఉండడం వాస్తవమైతే ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చెప్పడం ధర్మమేనా? రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ వాళ్ళు రాసిన మాటలు చూడండి ఒకసారి. స్టేట్ గవర్నమెంట్స్ కంటిన్యూ టు ఇంప్రూవ్ దేర్ ఫైనాన్సెస్ ఇన్ ప్రిలిమినరీ అన్ ఆడిటెడ్ ఎస్టిమేట్స్ ఫైనాన్సెస్ ఫర్ ది
ఫర్ ఎ సెట్ ఆఫ్ 23 స్టేట్స్ పబ్లిష్డ్ బై కాగ్ సజెస్ట్ దట్ ది గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ దీస్ 23 స్టేట్స్ వాస్ 8.6% లోవర్ దెన్ ద బడ్జెటెడ్ ఫిగర్ ఆఫ్ 9.1 lakh crores. This implies that physical deficit as a percentage of GDP for these states came in at 2.8% as against the budgeted of 3.1%. The quality of spending by state governments improved, with state governments focusing on capex as well. The 23 major states are Andhra Pradesh, Arunachal Pradesh, మనము కేటాయింపు మన బడ్జెట్లు మన ద్వారా మనకు ఇచ్చే అవకాశం ఎఫ్ఆర్బిఎం ద్వారా మనకు అవకాశం ఉండి మనను బారో చేసుకునే అవకాశం మనకు ఇచ్చిన దాన్ని కూడా ఇంకా తక్కువ తీసుకున్నాం ఇచ్చిన దానికన్నా కూడా. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటి గొప్ప కార్యక్రమాలు మనం చేసినాం కాబట్టి మన రాష్ట్రాలు ఏదైతే మన రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని పొగుడుతూ కూడా రాసినారు. క్వాలిటీ గురించి కూడా క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్రూవ్డ్ అని కూడా కితాబిచ్చినారు. ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన March 2024 దాకా, ఇది దిస్ ఇస్ డేటా ఫ్రమ్ ఆర్బీఐ, అంతే కదా కృష్ణ? ఇది రాజ్యసభలో ఇచ్చిన రిప్లై. రాజ్యసభలో ఇచ్చిన రెస్పాన్స్ ఇది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ డెట్ ఎంత అని చెప్పి మార్చ్ 2024 దాకా చూస్తే 485,000 crores. నేను ఇంకా జూన్ వరకు తీసుకున్నా కాబట్టి ఇంకా పెంచిన 485,000 crores కాస్త ఇంకా పెంచి ఇంతకు ముందు మీకు చెప్పిన జూన్ దాకా తీసుకున్నా కాబట్టి. కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే 485,000 మాత్రమే అని ఉంది. మరి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఈ నెంబర్లు 10 lakh crores? ఒకరితో చెప్పిస్తారు ఒక అని అని ఒకరితో చెప్పిస్తారు 14 lakh crores ఆయన అంటాడు ఇంకొకరితో రాయిస్తారు. ఈ మాదిరిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితిని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి చూపించడం ధర్మమేనా? ఎవ్రీబడి షుడ్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఇప్పుడు ఆయన మాట చెప్పినాడు ఎన్నికలప్పుడు, నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనది. ఆ మాట నుంచి తప్పించుకోవాలని చెప్పి, ఆ ఇచ్చిన మాటను హామీలను తప్పించుకోవాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను బిల్డప్ చేసుకుంటూ పోయి రాష్ట్రంలో లేని అప్పులు ఉన్నట్టుగా, రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉన్నట్టుగా, రాష్ట్రం అన్యాయంగా జరిగిపోతూ ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎంత మటుకు ధర్మం, ఎంత మటుకు న్యాయం? అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ 2000 కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు కోవిడ్ లేదు, మనం కోవిడ్ సమయంలో ఉండి కూడా మన పర్ఫార్మెన్స్ ఇది. కోవిడ్ సమయంలో ఉన్నప్పటికీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా మన హయాంలో ఇంకా తక్కువ డెట్స్ తీసుకున్నాం. కోవిడ్ సమయంలో ఒకసారి చూస్తే యూనియన్ గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ రెవెన్యూస్ కోవిడ్ సమయంలో తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 2019-2020 చూస్తే కోవిడ్ సమయంలో -3.38% గ్రోత్ రేటు గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్షన్స్. 2020-21 నెక్స్ట్ ఆ తర్వాత ఫాలోయింగ్ ఇయర్లో మళ్ళీ 2,20,27,104 crores. అప్పటికి 0.85% పెరుగుదల గ్రోత్ రేట్ ఇన్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్. మామూలుగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కోవిడ్ టైం తీసేస్తే మామూలుగా గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా 18% ఆ రకంగా గ్రోత్ రేట్ ఉంటుంది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్టెడ్ అనేది. అటువంటిది 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల కేంద్రానికి రావాల్సిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ 2019-20 -3.38%,
2020-21లో 0.85% గ్రోత్ రేట్ మాత్రమే నమోదైన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో దాని ఇంపాక్ట్ ఏమిటో తెలుసా? రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ తగ్గుతాయి. రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి 3.72 షేరు ఆఫ్ జిఎస్డిపి రాష్ట్రానికి వస్తే, మన హయాంలో షేర్ ఆఫ్ డెవల్యూషన్స్ రాష్ట్రానికి వచ్చింది జిఎస్డిపిలో కంపేర్ చేస్తే కేవలం 2.92%. ఇది జిఎస్డిపినా జీడిపినా? జిఎస్డిపినా. జిఎస్డిపిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి వచ్చిన డెవల్యూషన్స్ 3.72% వస్తే మనకు కోవిడ్ రావడం వల్ల నష్టం జరిగి రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి హయాంతో పోలిస్తే రాష్ట్రానికి వచ్చిన డెవల్యూషన్స్ కూడా జిఎస్డిపిలో 2.92% మాత్రమే వచ్చిన పరిస్థితులు తగ్గినాయి మన పర్సంటేజ్ చూస్తే. అటువంటి పరిస్థితుల్లో కేంద్రమే కాదు ప్రతి రాష్ట్రము కూడా అప్పులు ఎక్కువగా చేసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు తీసుకుంది, రాష్ట్రాలకు ఎక్కువ అప్పులు తీసుకునే అవకాశం కూడా కల్పించింది. అయినప్పటికీ కూడా మన హయాంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు కన్నా మన హయాంలో అప్పులు మనం తక్కువ చేసినాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ 21.63% అయితే, మన హయాంలో కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ లయబిలిటీస్ పుట్ టుగెదర్ 12.90% మాత్రమే. ఆయన హయాంలో ఎఫ్ఆర్బిఎం డెట్కు సంబంధించిన అంశం వరకే చూసుకున్నా కూడా 18.15% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, మన హయాంలో 13.80% మాత్రమే కనిపిస్తుంది. అంటే ప్రతి అంశంలోనూ కూడా అప్పుల పరంగా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సిపి హయాంలో అప్పులు తక్కువ జరిగాయి. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ వెన్ కంపేర్డ్ టు చంద్రబాబు రెజీమ్లో ఆయన 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే, ఇది వాస్తవాలు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, ఈ స్లైడ్ చూపించండి. ఈ గవర్నర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా లెటర్ రాస్తున్నా. అయ్యా గవర్నర్ గారు, మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మీతో కూడా అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా? మీరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ మాదిరిగా అసెంబ్లీలో ప్రసంగించడం న్యాయమేనా అని కూడా గవర్నర్ గారిని కూడా లెటర్ రాస్తా ఉన్నాం. గవర్నర్ గారికి వాస్తవాలన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో సహా పెడుతూ గవర్నర్ గారికి కూడా లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను తిట్టమని చెప్పి, మందలించమని చెప్పి, గవర్నర్ గారిని ఈ రకంగా రైడ్కి తీసుకొని పోవడం, గవర్నర్ గారి చేత కూడా ఈ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేయించడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి గవర్నర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాం. ఇవన్నీ వాస్తవాలు పెట్టి